అభిషేక్ కథ చెప్పిన తర్వాత, అభిషేక్ గారు కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ కథకి కొత్త వరల్డ్ ఉంది అండ్ వీఆర్ టెలింగ్ న్యూ స్టోరీ. న్యూ స్టోరీకి ఎప్పుడు ఏంటంటే ఫేసెస్ కొత్తగా ఉన్నామని ప్రెజెంట్ చేస్తే ఐడియా ఎక్కువ రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద ఐడియా బిహైండ్ కాస్టింగ్. ఇప్పుడు విలన్స్ కానీ లేదా నాజర్ గారు కానీ, అనుపమ్ గారు గారు కానీ, లేకపోతే రేణు దేశ గారు కానీ, జిసు గారు కానీ, ఈవెన్ జిసు గారు యూ నో దట్ హీస్ ఇన్ అ కార్పొరేట్ వేలంగా చేశారు కానీ హీ నెవర్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరు చెప్పారు ఏంటి ఇతను ఇతనా ఆ ముందు సినిమాతో చేసుకుని ఇతను ఇలా ఉన్నాడు ఏంటి, బికాస్ అది రిలీజ్ చేసాం కదా మేకప్ సంబంధించిన ఐడియా అదే అనమాట. మనం చెప్పే ఐడియాని కొత్త వాళ్ళతో చెప్తే ఎక్కువ వెళ్తుంది, బికాస్ చూసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే అంటే మిగతా వాళ్ళు ఉన్న యాక్టర్స్ చెప్తే అవదని కాదు. ఐడియా ఇస్ ఫ్రెష్ ఐడియాని ఫ్రెష్ పీపుల్ తో చెప్తే ఎక్కువ రీచ్ అవుతుంది అండ్ దానికి ఉన్న రియలిస్టిక్ ఫీల్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎనీవే వి గోనా ప్రెజెంట్ కమర్షియల్ వే ఇన్ అ వెరీ టిపికల్ ఫేస్. ఇట్స్ నాట్ అబౌట్ కేరళ నుంచి వీళ్ళు అలా అని కాదు, ఆ క్యారెక్టర్ కనుక్కుని వి హావ్ క్యాస్టెడ్. కొట్టే ముందు వార్నింగ్ ఇవ్వటం నాకు అలవాటు.